రేపు అధిక మాసంలో వచ్చే మొదటి శనివారం. ఈ మొదటి శనివారం రోజున ఒక్క పసుపు నీరు 1 రూపాయితో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి శనివారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి శనీశ్వరుని యొక్క బాధలు, గండాలు, దోషాలు కూడా ఉండవు. శనీశ్వరుని దుష్ప్రభావాలు అనేవి ఉండవు. హిందూ పురాణాలు ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినటువంటిది. ఆదివారం సూర్యభగవానునికి, సోమవారం పరమశివునికి, మంగళవారం లక్ష్మీ గణపతులకి, అలానే ఆంజనేయ స్వామిని కూడా మంగళవారం పూజిస్తూ ఉంటారు. బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, అలానే శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి. ఇలా కలియుగంలో భక్తుల పూజను ఎంతో గొప్పగా అందుకుంటున్న కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలతో ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అని కోరికలు ఉన్నా సరే స్వామివారిని నమ్ముకొని స్వామివారి పూజలు చేస్తే కోరికలు తీరిపోతాయి. ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే స్వామివారిని నమస్కరించి నిర్మలమైన మనస్సు, భక్తి శ్రద్ధతో స్వామివారిని పూజించడం, స్వామివారికి ముడుపులు కట్టడం వంటివి చేస్తే ఆ కోట్ల అప్పు అయినా తీరిపోతుంది అని భక్తుల నమ్మకం. అంతేకాదు, కలియుగంలో కోరికలను అద్భుతంగా తక్షణం కూడా తీర్చగల దైవం ఉంది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వెంకటేశ్వర స్వామివారు. భక్తుల కోరికలను మన్నించి అతి త్వరగా ఫలితాన్ని అందిస్తారు. అంతేకాకుండా కోరిన కోరికలను తీర్చగల దివ్యశక్తివంతులు వెంకటేశ్వర స్వామివారు. కావున ప్రతి ఒక్కరు కూడా రేపు శనివారం రోజు ఈ ఒక్క చిన్న పరిహారాన్ని పాటించండి. మీకు ఉన్న సకల దరిద్రాలు, అప్పుల సమస్యలు, ఆర్థిక బాధలు, ఆర్థిక సమస్యలు వంటి సమస్యల నుండి బయటపడండి. అంతేకాదు, మనం పరిహారాన్ని చేసేది పసుపుతో. పసుపు రంగు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. అలానే అధిక మాసంలో ఈ పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. అధిక మాసం అంటే వెంకటేశ్వర స్వామివారికి, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటిది. అలానే ఈ అధిక మాసంలో తులసి చెట్టు నుండి కొంచెం మట్టిని తీసి ఆ మట్టిలో కొన్ని పాలను కలిపి ఒక పేస్టు లాగా తయారు చేసి ఆ పేస్టుని ఇంటి సింహద్వారానికి ఎడమ వైపు ఉన్నటువంటి డోర్కి చిన్న స్వస్తిక్ గుర్తుని వేయండి. అలా వేస్తే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది, దైవశక్తి అనేది ఇంట్లోకి వస్తుంది. అలానే పసుపు నీరు అంటే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియాలు, అంటే మన శరీరానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాలు ఉంటే కూడా నాశనం అయిపోతాయి. అవి ఇంట్లో నుండి తొలగిపోయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది పసుపు. అలానే ఆర్థిక పరమైనటువంటి సమస్యలను తొలగించడానికి పసుపు చాలా ముందుంటుంది. ఇది శాస్త్రపరంగా నిరూపించబడినటువంటిది. శాస్త్రంలో అంటే పరిహార శాస్త్రంలో ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి పసుపుని ఏ రకంగా వాడాలి, ఎలాంటి పరిహారాలు పసుపుతో చేయాలి అనేది పరిహార శాస్త్రంలో చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ పసుపుతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలి రేపు అధిక మాసంలో వచ్చే శనివారం రోజు తెలుసుకుందాం. అధిక మాసంలో పూజలు పరిహారానికి ఎంతో మంచి విశిష్టత ఉంది. అధిక మాసంలో చేసే పూజలకి మంచి ఫలితం కలుగుతుంది. అధిక మాసం మైల మాసం, మలిన మాసం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అధిక మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. అయితే ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసులో మంచి శుభ్రమైనటువంటి నీరుని పోయండి.
అలా పోసాక అందులో కొంచెం పసుపుని వేయండి. అలానే అందులో ఒక రూపాయి కాయని వేయండి. అలా వేసి వెంకటేశ్వర స్వామివారి పటం ముందు లేదా విగ్రహం ముందు ఆ పసుపు నీటిని పెట్టండి. ఈ పరిహారం కోసం వెండి లేదా గాజు గ్లాసు లేదా మట్టి గ్లాసుని మాత్రమే వాడాలి. స్టీలు లేదా ప్లాస్టిక్ వంటి పాత్రలను కానీ గాజు గ్లాసుని కానీ వాడకూడదు. స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడితే పరిహారానికి మంచి ఫలితం రాదు. అందుకే స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ అస్సలు వాడకూడదు. అలా గాజు గ్లాసుని కానీ మట్టి గ్లాసుని కానీ లేదా ఇత్తడి లేకపోతే వెండి ఈ గ్లాసులున్నాయి ఏదో ఒకటి తీసుకోవాలి. అలా తీసుకొని అందులో శుభ్రమైనటువంటి నీరుని పోసి పసుపుని కలిపి, పసుపుని ఎంత కలపాలి అంటే ఇంత క్వాంటిటీ అని ఏం లేదు కానీ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక టీ స్పూన్ అంతా పసుపుని కలిపి అందులో ఒక రూపాయి కాయని కూడా ఉంచండి. పసుపులో రూపాయి కాయను వేయడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది. పసుపు అనేది సుమంగళికి చిహ్నంగా భావించబడుతుంది. పసుపు అనేది శుభకార్యానికి ముందుంటుంది. పసుపు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది. పసుపు ఆధ్యాత్మిక పరంగా, సైన్స్ పరంగా ఎంతో మంచి విశిష్టత కలిగి ఉన్నది. ఈ పసుపుతో చేసిన పరిహారానికి ఫలితం చాలా బాగుంటుంది, చాలా తొందరగా వస్తుంది. పసుపుతో పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే వివాహం కుదరని వారికి గురుబలం బాగా పెరిగి వివాహం త్వరగా కుదురుతుంది. ఇక పసుపుతో ఈ పరిహారం చేయడం వల్ల ధనం కూడా ఆకర్షింపబడుతుంది. అలా రూపాయి కాయను పసుపు నీటిలో వేసి వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు పెట్టాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. మీ సమస్యలు తొలగిపోవాలి అని నమస్కరించుకోండి. అలా నమస్కరించుకున్నాక ఆ పసుపు నీటిని తీసుకొని వచ్చి మీ ఎడమ చేయిలో పట్టుకోండి. కుడి చేయిలో ఒక చిన్న తులసి కొమ్మను పట్టుకోండి. తులసి కొమ్మతో మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం పైభాగంలో ఆ పసుపు నీటిని చల్లండి. గుర్తుంచుకోండి, పసుపు నీటిలో ఖచ్చితంగా ఒక రూపాయి కాయను వేయాలి. రూపాయి కాయను కావచ్చు, 2 రూపాయల కాయను కావచ్చు, 5 రూపాయల కాయను కావచ్చు, ఏదైనా సరే ఒక కాయిన్ని అంటే ఒక నాణాన్ని ఉంచండి. అలా ఉంచి ఆ నీటిని సింహద్వారం పైభాగంలో చల్లండి. అలానే మీ ఇంటి గోడలపైన కూడా ఆ నీటిని చల్లండి. గోడలపైన మాత్రమే చల్లండి, పొరపాటున కూడా ఆ నీటిని కింద ఫ్లోర్ పైన చల్లకండి. ఎందుకంటే అలా ఫ్లోర్ పైన చల్లినప్పుడు ఆ నీరు తొక్కుడవుతుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఆ నీరుని అలా కింద చల్లి తొక్కే విధంగా చల్లకండి. ఇక అలా చల్లితే మహాపాపం తగులుతుంది. పైన గోడలపైన మాత్రం చల్లండి. అలా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. తక్షణం మీ ఇంట్లోకి దైవశక్తి రావడం జరుగుతుంది. ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉంటుంది. ధన సంపాదన పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అఖండ ఐశ్వర్యానికి పాత్రులు అవుతారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్